హలో అందరికీ, నమస్తే. మీరు చూస్తుంది తెలుగు డ్రాయింగ్ ఛానల్, మీతో సుమన్ సిద్ధు. హలో అందరికీ, ఈరోజు అయితే నేను కే లెటర్తో చాలా సింపుల్గా కన్నయ్య డ్రాయింగ్ వేసి చూపిస్తాను. నేను ముందు కేని అయితే రాసుకున్నా సెంటర్లో, తర్వాత కేకి నేను లైన్స్ అయితే గీస్తున్నా. నాకు ఎంత సైజ్ అయితే కావాలి అంత సైజుగా లైన్లు గీసుకుంటున్నా. నేనైతే కే లెటర్ సెంటర్ నుంచి ఈక్వల్గా నేనైతే లైన్స్ అయితే గీసుకున్నా. అప్పుడై ఈక్వల్గా గీసుకోవడం వల్ల మనకి డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర స్కేల్ అయితే లేదు, అందుకనే నేను ఈ ఫ్లాంక్ వాడి నేనైతే లైన్స్ అయితే గీసుకుంటున్నా. ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నా, దాని తర్వాత దాని దగ్గరగా ఇంకొక లైన్ గీసుకుంటున్నా. ఈ రెండు లైన్లను గీసుకుని మనం కృష్ణుడి యొక్క ఫ్లూట్ని అయితే మనం గీసుకుందాం. నిలువుగా అయితే మనం రెండు గీతలు గీసుకున్నాం, తర్వాత ఆర్జెంటికల్గా మూడు లైన్స్ అయితే వేసుకుందాం. నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎలా ఏ విధంగా వేయాలనేది నేను చూపిస్తున్నా, అదే విధంగా ఫాలో అయితే చాలు, మీరు కూడా చాలా చక్కగా డ్రాయింగ్ చేయగలరు. ఫ్లూట్ ముందు భాగం అయితే మనం రెడీ చేసుకున్నాం, మరి కొంచెం డిజైన్ అయితే మనం ఫ్లూట్కి యాడ్ చేద్దాం. ఫ్లూట్కి ఏంటంటే హెవీ డిజైన్స్ ఉండకూడదు, నార్మల్ డిజైన్స్ ఎలుగుంటే మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది. నేనైతే ఒకదానికి వదిలి ఒకదాన్ని నేను హాఫ్ సర్కిల్ అయితే గీసుకుంటున్నా. హాఫ్ సర్కిల్ గీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్లూట్ యొక్క రంధ్రాలు లాగా మనకు కనిపిస్తాయి. లాస్ట్ చివరి భాగాన్ని కూడా నేను ఫ్లూట్ది యాడ్ చేసుకుంటున్నా. కలర్ పెన్లు కానీ కలర్ పెన్సిల్స్ కానీ అయితే ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకే నేను కలర్స్ అయితే వేయట్లేదు. బ్లాక్ అండ్ వైట్ డ్రాయింగ్ చేసి మీకు చూపిస్తున్నా. బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయి మన వీడియోస్ అనమాట. డ్రాయింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అని కన్ఫ్యూజ్లో ఉంటారు కాబట్టి నేనైతే ఏదైనా ఒక లెటర్ని తీసుకొని లెటర్ ద్వారా మీకైతే సింపుల్గా ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ డ్రాయింగ్ మీకు వేసి చూపిస్తుంటాను. చాలామంది కామెంట్ చేశారు, అన్నయ్య మీరు ఎక్కడైనా డ్రాయింగ్ నేర్చుకున్నారా, లేదంటే స్పెషల్గా ఏదైనా కోర్స్ తీసుకున్నారా డ్రాయింగ్ గురించి అని నాకు కామెంట్ చేశారు. వాళ్ళందరికీ అయితే నేను ఈరోజు చెప్తున్నా, నేను ఏ కోర్స్ కానీ ఎలాంటి ట్రైనింగ్స్ కానీ నేను తీసుకోలేదు డ్రాయింగ్ గురించి. డ్రాయింగ్ అనేది ఓన్ టాలెంట్, ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అలానే నాలో కూడా డ్రాయింగ్ అనేది ఉంది. కాబట్టి నేను చిన్నప్పుడు నేను కూడా మీలాగే చిన్న చిన్నవి డ్రాయింగ్ ట్రై చేస్తూ ఇప్పుడైతే నేను కంప్లీట్గా డ్రాయింగ్ అయితే నేను చేయగలుగుతున్నా. కన్నయ్య ఫ్లూట్ అయితే ఇప్పుడు మొత్తానికి రెడీ అయిపోయింది. నేను కే లెటర్ వాడి కన్నయ్య తలపాగ అయితే నేను వేస్తున్నా. మార్వాడి స్టైల్లో ఉంటుంది డిజైన్. నేనైతే ఈ డ్రాయింగ్లో మొత్తం కే లెటర్ వాడి మీకు డ్రాయింగ్ చాలా సింపుల్గా ఉండే విధంగా అయితే నేను డ్రాయింగ్ చేసి చూపిస్తా. తలపాగు నేను చాలా సింపుల్గా మీకోసం వేసి చూపిస్తున్నా. ఇది ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం 3D మోడల్గా డిజైన్ అయితే మనకి కనిపిస్తుంది, అందుకే నేను ఈ విధంగా మీకు వేసి చూపిస్తున్నా. డైరెక్ట్ కూడా మనం వేసేవచ్చు కానీ లుక్ అంతగా మనకి ప్రజెంటేషన్ అయితే అవ్వదు. నేను 3D మోడల్గా అయితే మీకు ఈ డ్రాయింగ్ని వేసి చూపిస్తున్నా. ఇలా లైన్లు గీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం 3D విధంగా లుక్ వస్తుంది అనమాట. ఈ కన్నయ్య డ్రాయింగ్ని మీరు గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ వేరే ఆర్టిస్టులు కానీ వేయడం మీరు చూసుంటారు, కానీ కేతో మొట్టమొదటిగా వేసింది మనమే. మన ఛానల్ బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే నేను ఏదో ఒక ఆల్ఫాబీటా లెటర్తో కానీ లేదంటే నేమ్స్తో కానీ చాలా క్రియేటివ్గా అయితే నేను ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. నేను బిగినర్స్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. డ్రాయింగ్ స్కిల్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఈ డ్రాయింగ్ని అయితే వేసుకోవచ్చు. మనం ఏంటంటే బిగినర్స్ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ ఎక్కడ నుంచి చేయాలి, ఎండ్ ఎక్కడ నుంచి చేయాలని కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ లేకుండా నేనైతే ఈ డ్రాయింగ్లో సిర్ఫ్ కే లెటర్ మాత్రమే వాడి ఈ లెటర్ని యూజ్ చేసి నేను ఏ విధంగా అయితే కన్నయ్య డ్రాయింగ్ చేస్తున్నానో బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.